ఓం క్లీం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. మనం ఏదైనా పనిచేస్తున్నప్పుడు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే బాగుండు అని అనుకుంటూ ఉంటాం కదా. అలా జరగాలంటే మనం ముందుగా ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. ఏ నూనెతో దీపం వెలిగించి ప్రార్థిస్తే ఆ విఘ్నరాజు ప్రసన్నుడవుతారో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న పీఠం ఏర్పరచుకొని దానిమీద వినాయక ప్రతిమ కానీ పటం కానీ స్థాపించుకోవాలి. తర్వాత ఆయన ముందు రెండు ప్రమిదల్లో కొబ్బరి నూనె పోసి దీపం వెలిగించి గరికతో అర్చించి బెల్లం నివేదన చేయాలి. ఆ బెల్లంని గోమాతకు పెట్టాలి. ఇలా ప్రతి మంగళవారం కానీ బుధవారం కానీ చేయవచ్చును. అలా కుదరకపోయినా ప్రతీ నెల సంకష్టహర చతుర్థి వస్తుంది కదా, ఆ రోజైనా కొబ్బరి నూనెతో దీపారాధన చేసి పిల్లలైతే తెల్లగన్నేరు పువ్వులతో పూజించాలి. ఇలా చేయడం వలన వాళ్ళు ఎడ్యుకేషన్కి ఎలాంటి అవరోధాలు రావు. పెద్దవారైతే ఎర్రని మందారం, ఎర్రగన్నేరు, గరిక వీటితో అర్చించాలి. సంకష్టహర చతుర్థి రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. ఉండలేని వారు ఉప్పు లేని పదార్థాలు తినవచ్చు. ప్రతి వినాయక చతుర్దశి రోజు బెల్లంపై నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది. ఆ రోజున వినాయకునికి ఉప్పు లేని పెరుగన్నం నివేదన చేసి చంద్రదర్శనం చేసుకుని తర్వాత ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా కనీసం మీరు 3 మాసాలు చేసి చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఆ విఘ్నరాజు మన అందరికున్న విఘ్నాలను తొలగించాలని ప్రార్థిస్తూ వచ్చే వీడియోస్లో మరెన్నో విషయాలను తెలుసుకుందాం. సాయిరామ్. అయ్యో నమ శివాయ.